ఈశ్వర ఈశ్వర ఎన్నాళ్ళు అంటే పూజ నిజం లేదా అన్నట్టు రాబోయే రోజుల్లో తాగుబోతుల తెలంగాణ ఎప్పుడు చూస్తావా అంటే ఇగో ఇప్పుడే చూపిస్తున్నారు మన సఖదనాల టీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఇంత బుద్ధిగా ఈ కష్టపోతులకు ఏ పూలతోటి సన్మానం చేయాలనో ఏమోనోలా ఎక్కడ బషపడతలేదు కొంతమందికి సుద్దాంపారి ఈదులకు పోయినవాడు గాలిన రాడు తాళ్ళకు పోయినవాడు తండ్రి తెచ్చిన రాడు అన్నట్టు ఇగో ఈ బస్సులో పోతున్న టీఆర్ఎస్ శుద్ధ పూసలు తినిపిచ్చి తాపిచ్చి జనాల ఓట్లు మరిపించి గెలిపించేదాకా రాము అన్నట్టుగా కంకణం కట్టుకొని ఎంత రామసక్కని బాగోతో ముంగటేసుకుర చూడు రి వారే వా కేసీరావయ్య టీఆర్ఎస్ పేరు తీసేసి బీఆర్ఎస్ పెట్టినందుకు సార్కు మా మంచి పేరు తీసుకొస్తారు పో ఈ సుఖవైన ఈ పులికి ఆకలి ఎక్కువ అన్నట్టు పాశిమొకనే దూపదాప తీసుకొని ఓటర్లకు కూడా ఈ ఎర్రమందు ఒలవాడు చేసి మలుపుకుంటే ఇక ఊరు ఊరుకు చెకింగ్లు చేసే పోలీసులకు కనపడలేదా మరి మా ఊతం గంపంత కన్ను పెట్టుకుని అడగాడిగా పెట్టినా ఎలక్షన్ కమిషన్ వల్ల కనపడలేదా కన్నులు అని పతి పచ్చాలో పడపడ పట పడపడ పన్ను అట దేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందరినీ కూడా అందుకొని ముందుకు పోతా ఉన్నాం ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి ఆంక ప్రజాస్వామ్యంతో ఓపికతోని ఒక సహనశీల విధానంతో ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క రాజ్యం దేశమే ఆశ్చర్యపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అందరినీ కూడా అందుకోని ముందుకు పోతా ఉన్నాం ఇదే విధంగా దేశం కూడా బాగుపడాలి దేశం బాగుపడాలంటే దేశంలో రాజకీయాలు ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి ప్రజాస్వామ్యంతో ఓపికతోని ఇగో గిడిదు సారి ఇలా తాగుట్లా మనవయ్య చదువుకునే పోరాగా కూడా సర్వనాశనం చేస్తారులా ఈ తాగుడు అలవాటు చేసి చూస్తున్నా పొరగాలు బీర్సి ఎడతాగుతు నీళ్ళైనట్టుగా పోతు మొత్తం మీద బంగారు తెలంగాణ అని బారన్ రెస్టారెంట్ సమితిగా తెలంగాణను మార్చి అడ్డదారిన గజనెక్కుతున్నారు అని అగ్గి మీద గుగిరైతురు ప్రతిపక్షాల్లో ఇగో నినమొన్న మునుగోడులో గిట్టె నడిపించిదట కథ